శుభోదయం పిల్లలు ఈ రోజు మనం తెలుగు క్లాస్ లో ఉన్నామమ్మ తెలుగు క్లాస్ లో ఈ రోజు మనం రా రావొత్తు పదాల గురించి తెలుసుకుందాం సరేనా ఇంతకు ముందు క్లాస్ లో మనం యావొత్తు పదాల గురించి కొన్ని ప్లాంక్స్ గురించి మనం తెలుసుకున్నాం అయితే ఈ క్లాస్ లో మాత్రం రా రావొత్తు పదాలు నేర్చుకుందాం ఇదే వచ్చామమ్మ రా ఇదే వొత్తు రావొత్తు దీనికి సంబంధించిన పదాలు ఏంటో ఈ రోజు చూద్దాం ఓకేనా చూడండి కా రా రా కింద రావొత్తు పెడితే రా కర్రా కా రా రా కింద రావొత్తు పెడితే రా కర్రా సెకండ్ మా రాకి గుడి పెడితే రీ కింద రావొత్తు పెడితే రీ మర్రి మా రాకి గుడి పెడితే రీ కింద రావొత్తు పెడితే రీ మర్రి మూడు చాకి గుడి పెడితే చి రా రా కింద రావొత్తు పెడితే రా చిర్రా చాకి గుడి పెడితే చి రా రా కింద రావొత్తు పెడితే రా చిర్రా నాలుగు నా కా కా కింద రావొత్తు పెడితే కా మాకి కొమ్ము పెడితే ము నక్రము నా కా కింద రావొత్తు పెడితే క్రా మాకి కొమ్ము పెడితే ము నక్రము అయ్యో చా కా కా కింద రావొత్తు పెడితే క్రా మాకి కొమ్ము పెడితే ము చక్రము చా కా కా కింద రావొత్తు పెడితే క్రా మాకి కొమ్ము పెడితే ము చక్రము అరు సా बाकी
దీర్ఘం పడితే బా వాకి గుడి పెడితేవి బావి గిలక బావి కాకి గుడి పెడితే తి లా కా గిలక వాకి దీర్ఘం పెడితే బా వాకి గుడి పెడితేవి గిలక బావి ఓకేనా తర్వాత నాలుగో పిక్చర్ లైన్ ఒక చూడండి ఇక్కడ ఒక కాఫ్ కనిపిస్తుంది కనిపిస్తుందా ఒక దూడ ఆవు యొక్క పిల్ల ఉంది కదా దాన్ని దూడ అంటారు దాన్ని తెలుగులో ఏమంటారు అంటే పెయ్య దూడ అంటారు ఓకేనా దాన్ని ఏమంటారు పెయ్య దూడ దాని అలా చూడండి పాకి ఏకం పెడితే పే యా యా కింద యావత్తు పెడితే యా పెయ్య పాకి ఏకం పెడితే పే యా యా కింద యావత్తు పెడితే యా పెయ్యా దూడ దాటి కొమ్ము దీర్ఘం పెడితే దూడ దాటి కొమ్ము దీర్ఘం పెడితే దూడ పెయ్య దూడ ఆ పిక్చర్స్లో ఏమేమి ఉన్నాయమ్మా చక్రము ఏంటిది చక్రము మర్రి చెట్టు గిలక బావి గిలక బావి పెయ్య దూడ పెయ్య దూడ ఓకేనమ్మా ఇది బాగా వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ చిల్డ్రన్ థ్యాంక్ యూ